నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో పోలాల అమావాసి కావాల్సిన పూజా సామాగ్రిని షేర్ చేస్తున్నానండి అయితే ఇవన్నీ కూడా మన నిత్యం ఇంట్లో ఉండే పూజా సామాన్తో పాటు ఈ పోలాల అమావాస్యకి ప్రత్యేకంగా కావాల్సినవి షేర్ చేస్తున్నాను ఇక్కడ ముఖ్యంగా మనకి స్వామివారి చిత్రపటం కూడా పూజలో పెట్టుకుంటూ ఉంటాము శివుని పార్వతి చిత్రపటం ఉండాలి ఇక అయితే ప్రత్యేకంగా ఈ పూజ కంద మొక్కకి చేసుకుంటాం కాబట్టి ఇటువంటి కంద మొక్కలు ఒక చిన్న మొక్క ఉన్న సరిపోతుంది ఇలా కంద మొక్కలు అయితే తెచ్చిపెట్టుకోండి ఆనవైతే ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కంద మొక్కను పెట్టుకో పెట్టుకొని పూజ చేసుకుంటారు అయితే ఒకవేళ కంద మొక్క దొరకకపోయినా కంద మొక్క ఆనవాయితీ లేకపోయినా ఇటువంటి చిన్న దొంపం తెచ్చుకోండి ఈ దుంపను తెచ్చుకొని కూడా పూజలో పెట్టుకోవచ్చు ఈ రెండు కూడా మాకు ఆనవాయితీ లేవు పద్ధతి లేవు అనుకున్న వాళ్ళు ఇలా పసుపు గౌరిని పెట్టి కూడా పూజ అనేది చేసుకోవచ్చు ఏదో ఒక విధంగా పూజను చేసుకోవడానికి ప్రయత్నించండి పూజ అనేది అస్సలు వాయిదా వేసుకోకండి చాలా తక్కువ సులువుగా చేసుకొని పూజ అతి సులభంగా ఎక్కువ ఫలితం పొందడానికి మనం చేసుకునే పోలాల అమావాస్య పూజ మన పిల్లలందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ చేసుకునే పూజల్లో పోలాల అమావాస్య చాలా చాలా మంచిది కాబట్టి ఇది అస్సలు మిస్ అవ్వకండి పూజలో రాతి గౌరమ్మ ఉంటే రాతి గౌరమ్మను పెట్టుకోండి ఈ విధంగా పసుపు గౌరీన చేసి పెట్టుకోమనను కదా మీ ఇంట్లో రాతి గౌరమ్మ ఆనవాయితీగా వచ్చింది పెద్దవాళ్ళు ఇచ్చింది ఉంటే కనుక అలాంటి గౌరమ్మను కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఇక పసుపు కుంకంతో మొదలుపెట్టి అమ్మవారికి పసుపు కుంకాన్ని సమర్పించడానికి కావాలి ఇక వచ్చేసి ఇటువంటి వెండి చెంబే అమనవసరం లేదండి రాగి ఇత్తడి మట్టి కుండ ఇలా ఎలా తీసుకున్నా కూడా ఏదో ఒక పాత్ర తీసుకుని దాంట్లో మట్టిని పోసి ఆ కంద మొక్కను అనమాట గౌరీ స్వరూపంగా కంద ఒక పూజ చేస్తాం కనుక ఇలా ఏర్పాటు చేసుకున్న ఒక పాత్రని అలాగే దేవుని సామాన్ అన్నీ కూడా క్లీన్ చేసుకొని ముందుగానే పెట్టుకోండి ఇన్ని దీపాలు వెలిగించడం ఏం లేదు మీరు మీ పూజ దగ్గర ప్రదేశంలో ఎంత నిండుగా ఉంటుందనుకుంటే జాగ్రత్తగా ఉంటూ అన్ని దీపాలనేవి వెలిగించుకోవచ్చు ఇక పూజా ప్రదేశం దగ్గర సువాసన భరితంగా ఉండటం కోసం జవ్వాది అలాగే పూజలో వాడే గంధము ఒత్తులు ఇవన్నీ అవసరమవుతాయి అయితే అమ్మవారికి ఎర్రటి ఒత్తులు ఉంటే కనుక వాటిలతో వెలిగించండి లేదంగా పసుపు ఒత్తులైనా వెలిగించవచ్చు లేదా మామూలు ఒత్తులైనా అలాగే ధూపం అనేది ఎక్కువ వేస్తూ ఉండండి ఈ ధూప్ స్టిక్స్ అనేవి కావాలి ఇక అయితే కొబ్బరికాయ అనేది ఏదైనా పండగ శుభకర కార్యం అని అంటే చాలామందికి పూర్ణఫలంగా చెప్పబడే ఈ కొబ్బరికాయలు కొట్టే అలవాటు ఉంటుంది ఎందుకంటే ఆ కొబ్బరికాయ కొడితేనే వాళ్ళకి పూజ అనేది ప్రో పూర్తి పూర్ణ పూర్ణఫలం కాబట్టి ఫలితం కూడా అలానే ఉండటం కోసం కొబ్బరికాయలు చాలామంది కొడుతుంటారు ప్రతి చిన్నదానికి కూడా అలా కొట్టే వాళ్ళు ఉంటే కనుక కాయలు తెచ్చుకోండి అలాగే వచ్చేసి ఇక తమలపాకులు అమ్మవారి దగ్గర తాంబూలం ఇవ్వడానికి కానీ ఎవరికైనా కూడా ఈరోజు ముత్తదులకి తాంబూలం అనేది ఇచ్చుకోవచ్చు కాబట్టి తమలపాకులు అయితే కావాలి ఈ దారపుండ వీటిలతోనే మనము పసుపు కొమ్మలు అనేవి తయారు చేసుకుంటాము నేను పూజా విధానంలో షేర్ చేసినప్పుడు ఆ పసుపు కొమ్ములు ఎలా కట్టుకోవాలి ఎన్ని పసుపు కొమ్మలు తయారు చేసుకోవాలి ఎవరెవరికి ఆ పసుపు కొమ్మలు కట్టాలి ఇవన్నీ కూడా నేను పూజా వీడియోలో షేర్ చేస్తున్నానండి ఒకసారి చెక్ చేయండి అలాగే దీపారాధన కోసం మనకి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ కావాలి ఈ తెల్లదార కాకుండా ఆల్రెడీ కొత్తదేమన అవసరం లేదండి మనం పూజలకి వాడుకోవడానికి తెచ్చుకుంటూ ఉంటాం కదా మన వరలక్ష్మి వ్రతానికి అలా మనం దారపుండు తెచ్చుకొని ఉంటాం అలా వాడిందైనా పర్లేదు ఇక వచ్చేసి ఆ పసుపు కొమ్ములు కూడా ఎలా కట్టుకొని ఏం చేయాలని కూడా వీడియోలో పెట్టానండి ఆనవాయితీ ఉన్నవారు ఎలా చేసుకోవాలి ఆనవాయితీ లేకపోతే ఎలా చేసుకోవాలి వీడియోస్ పెట్టున్నాను ఒకసారి పూజా విధానం పూర్తిగా తెలుసుకొని చేసుకోండి చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక అమ్మవారి దగ్గర తాంబూలం ఇవ్వడానికి కానీ ఎవరికైనా ముత్తెదులకి మీ జాకెట్ మొక్కలు కూడా పెట్టి ఇవ్వాలి అనుకుంటే కనుక ఇటువంటి జాకెట్ మొక్కలు సిద్ధం చేసుకోండి ఇక అలాగే పూజకి కావాల్సిన పూలు మీకు ఎర్రటి మందారాలు దొరికినా ఎర్రటి గులాబీలు దొరికినా అవి అమ్మవారి పూజలో వాటని ప్రయత్నించండి గౌరీదేవి స్వరూపంలో అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఎర్రటి రంగు పూలు వాడితే అమ్మవారికి చాలా ఇష్టమట అందుకని అటువంటి పూలు తెచ్చుకోండి అలాగే పూజా ప్రదేశం ప్రత్యేకంగా పీఠం పెట్టి చేసుకున్నట్లయితే కనుక ఆ పీఠ మీద అలంకరణ చేయడానికి పశువురాజు రాసి ముగ్గులు వేయడం కోసం ఈ విధంగా బియ్యపిండి అయితే అయితే అవసరమవుతాయి అలాగే బెల్లం అండి ఈ పూర్ణాలు అలాగే ఇవి నైవేద్యం అనేది పెడుతూ ఉంటారు అంటే ప్రత్యేకంగా అబ్బాయిలు ఉన్నవాళ్ళు అయితే కనుక పిల్లలు ఉన్నవాళ్ళు పూర్ణం బూరెలు నైవేద్యంగా పెడతారు అమ్మాయిలు ఉన్నవాళ్ళైతే గారెలు నైవేద్యంగా పెడతారు ఇద్దరు ఉన్నవాళ్ళు రెండు కూడా పెట్టాలన్నమాట అలాగే ఎవరైతే శ్రావణ మాసంలో మంగళవారం నోములో ఆనవాయితీ లేదు లేదా మంగళ గౌరీదేవికి పూజ చేసుకోలేదు అనుకున్నప్పుడు ఈ చివరి శ్రావణ అమావాస్యగా చెప్పబడే ఈ పొలాల అమావాస్య కూడా గౌరీదేవికి అదేవిధంగా పూజ చేసుకోండి చాలా మంచిది ఇప్పుడు కూడా అమ్మవారికి శనగలు అనేవి తాంబూలంగా ఇచ్చుకోవచ్చు అనమాట ఇక బియ్యం అనేది కావాలి బియ్యం వచ్చేసి మనం ప్రసాదాలు చేయడానికి కోసం కానీ అమ్మవారి ప్రదేశంలో పూజకు వాడకటం కానీ అమ్మవారిని పెట్టే ప్లేస్లో కూడా మనకి బియ్యం అనేది అవసరం అవుతాయి అలాగే వడపప్పు పానకం అమ్మవారికి పచ్చడిని నైవేద్యంగా పెడుతూ ఉంటాము కాబట్టి వడపప్పు కావాలి ఇక వచ్చేసి పసుపు కొమ్మలు అమ్మవారికి పసుపు కొమ్మల్ని మాలగా వేయవచ్చు లేదా పసుపు కొమ్మలతో అష్టోత్రం అవి చదువుతున్నప్పుడు పూజ అనేది ఆ కందమొక్క దగ్గర కూడా చేసుకోవచ్చు కాబట్టి ఇలా ఉంటే కనుక పసుపు కొమ్మలు మాలగా కట్టి వేసుకోండి పసుపు కొమ్మల మాలని మూడు రకాలుగా చాలా ఈజీగా ఎలా కట్టొచ్చు నేను ఒక వీడియో పెట్టున్నానండి దాంట్లో మాంగళ్య మాలని ఒక వీడియో షేర్ చేశాను చాలా చాలా మంచిది అమ్మవారికి అది సమర్పించడానికి చూడండి ఇక మంగళకరమైన వస్తువులతో అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు చిట్టి గాజులతోనూ అలాగే ఎర్రటి గాజుల మాలతోనూ అమ్మవారిని అలంకరించి ఈ పూజని చేసుకోండి పూజలో వాడేటప్పుడు కూడా ఎర్రటి అక్షింతల్ని అమ్మవారికి పూజకి వాడండి కథ చదువుకునేటప్పుడు అమ్మవారి ఆ చదివేటప్పుడు ఇలాగ ఎర్రటి అక్షింతలు తయారు చేసుకొని వాటిలతో పూజ అనేది చేసుకోండి సంతానం కోసం చేసే ఈ పూజ అనేది పొలాల అమావాస్య చాలా చాలా ముఖ్యమైనది ఈ పూజా సామాన్ అన్నింటిలో కూడా మనకి నిత్యం అన్ని ఇంట్లో ఉండేవి వాటితో పాటు ప్రత్యేకంగా కావాల్సినవి ఈ కంద మొ మొక్క అలాగే లేదా కందదుంప ముఖ్యంగా వచ్చేసి ఈ విధంగా ఒక పసుపు కొమ్మల్ని తయారు చేసుకోవడం మూడు పసుపు కొమ్ముల్ని ఇలా కొన్ని ప్రత్యేకంగా అవసరమవుతాయి అలాగే ఎరటి గాజుల మాలు ఉంటాయి కనుక అమ్మవారికి సమర్పించండి సంతానం కోసం చేస్తున్నాం కాబట్టి ఎవరికైనా పిల్లలకు కూడా మీరు ఏదైనా వాళ్ళకి నచ్చినవి ఈ ఈరోజు అమ్మవారికి పూజ చేయడం కోసం చిట్టి గాజులు లేకపోతే ఇలా కొత్త గాజులు తెచ్చుకొని పూజలు అమ్మవారికి వాడి ఆ తర్వాత మీరు ధరించవచ్చు లేదా ముత్తెదులు కూడా ఇవ్వచ్చు చాలా మంచిది ఇవన్నీ కూడా మన ఇంట్లో నిత్యం ఉండే వస్తువులేనండి వీటిలో కొన్ని ఏవైతే కావాలో చూసుకొని మన ఇంట్లో ఏవి నిండుకున్నాయి ఏవి లేవు లేదా ప్రత్యేకంగా పూజ కావాల్సినవి ఏంటి అనేది ఒకసారి చూసుకొని చెక్ చేసుకుంటారని చెప్పి ఈ వీడియోని అయితే షేర్ చేశాను వీటితో పాటు అమ్మవారికి ప్రత్యేకంగా ఈ నైవేద్యాలు అంటే ఇలా గారెలు పూర్ణంబూరలే కాకుండా ప్రత్యేకంగా తొమ్మిది రకాల కూరగాయల ముక్కలతో మనము పులుసు అనేది చేసి అమ్మవారికి నివేదన చేస్తాము ఆ కూరగాయల ముక్కలు ఏంటనేది కూడా షేర్ చేస్తాను ఏమే వాడచ్చు ఈ కూరలు అనేవి కూడా అయితే ఈ కూరలు అనేవి మనమే తెచ్చుకోవడం కాదు ఎవరి దగ్గర నైబస్ దగ్గర ఎదురుగా అడిగి తీసుకొని కూడా ఆ కూరలతో పులుసు పెట్టి వాళ్ళకు కూడా మళ్ళీ అది ప్రసాదంగా ఇచ్చే పద్ధతి అనేది ఉంటూ ఉంటుందన్నమాట ఈ విధంగా కూర ముక్కలతో ఈ కలగాయ పులుసు అనేది పెడుతుంటారు ఒకసారి ఆ వెజిటేబుల్స్ కూడా చూపించేస్తానండి ఒక ఐడియా కోసము ఏమేమి వెజిటేబుల్స్ మనము ఈ తొమ్మిది రకాల కూరలు వేస్ట్ చేసే పులుసులో ఏమేమి వాడచ్చు అనేది ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా వచ్చేసి వంకాయ సొరకాయ టమాటా మునక్కాయ బెండకాయ దొండకాయ క్యారెట్ బీరకాయ క్యాప్సికమ్ అలాగే తీపి గుమ్మడికాయ ఉంటుంది కదా అది ఎక్కువ చాలామంది వాడుతుంటారు సొరకాయ అంటే ఆనపకాయ అంటారు కదా ఇలాగా ఇవన్నీ కూడా పులుసు ముక్కల్లో వేసి వాడచ్చు తీపి గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ మళ్ళీ వేరండి తీపి గుమ్మడికాయ అనమాట మనకి ఎల్లో ఇసుక పంప్కిన్ ఉంటుంది కదా అది కూడా తెచ్చి మనం ఈ పులస ముక్కల్లో వాడచ్చు అనమాట కొంతమంది కాకరకాయ కూడా వేస్తారు కొంతమంది అది చేయదని చెప్పి వాడరు ఇలా ఉన్న మనకున్న కూరల్లో కనీసం ఒక్కొక్క కాయన వాడి ఇలా తొమ్మిది రకాల కూరకాయలు వాడి పులుసు అనేది చేయాలి ఇక నేను తయారు చేసిన పసుపు కొమ్మలు ఇవేనండి ఈ పసుపు కొమ్మలు ఈ విధంగా పెట్టి పూజ చేస్తారు వీటిని ఏం చేయాలని నేను పూజా వీడియోలైతే అయితే షేర్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి ఇవి ఎలా కట్టుకోవాలి ఎవరెవరికి కట్టాలి అనేది మీకు పూజా వీడియో చూస్తే అర్థమవుతుంది ఇదండి పొలాల అమావాస్యకి కావాల్సిన పూజా సామాను ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను